నమస్కారం రామ్ గోపాల్ గారు నమస్తే అమ్మా సార్ కోల్కతా ఇష్యూకి సంబంధించి అది నేను పర్టికులర్గా ఇప్పుడు నేను మీకు వివరించిన అవసరం లేదు ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక ట్విస్ట్ అనేది బయటపడుతూనే ఉంది సో దీనికి సంబంధించి మనం ఇప్పటి వరకు అంటే ఒక్కళ్ళ ఇద్దరా అన్న డౌట్ చాలా మందికి ఉండింది సో మొత్తానికి దానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈ రోజు సుప్రీంకోర్టుకి సంబంధించి వాళ్ళు జడ్జ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు అసలు ఏంటి ఈ కథలో ఏం జరిగింది దీని వెనక ఉన్న రహస్యం ఏంటి వచ్చే న్యాయం ఏంటి అనేది మీ ద్వారా మేము తెలుసుకోవాలి ఇప్పుడు లక్ష్మి అక్కడ మన దగ్గర మొదటి నుంచి కూడా ఈ మాఫియా రాజ్యం ఒకటి అందులో వెస్ట్ బెంగాల్ అంటే ఇలా కాదు మొదటి నుంచి గత బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా భయంకరమైన సిచువేషన్ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చినాక ఆగస్టులో కూడా మొత్తం కల్కత్తాను బంగ్లాదేశ్లో కలుపుకోవాలని చాలా పెద్ద పన్నాగం నడిచింది హిందువులను ఊచకోత పోసిర్రు అక్కడ ఆయన పాపం గోపాల్పట్ట అంటే ఆయన ఉన్నాడో ఆయనకున్న ఐదు వందల ఆరు వందల శిష్యులను పట్టుకొని ఇచ్చేసారు దాని మీద తర్వాత సరెండర్ చేయమని గాంధీ ఏదైతే ఉందో గాంధీ కపడ నీతితోనే అక్కడ జరిగింది వేల మంది హిందువులను ఊచకూత పోష్యురు తర్వాత ముస్లింస్ను మనల్ని ఎదుర్కొన్నాక అప్పుడు వాళ్ళు అటు ఆ పేరేది ఇది ఉంటుంది ముస్లిం ఆ వ్యక్తి ఆ జిన్నాకు చెంచా అన్నట్టు అటువంటి సందర్భాలు అట్లాంటి అప్పటి నుంచి తదనంతరం ఏదైతుందో బెంగాల్ కల్కత్తా ఎందుకంటే ఆ కాలంలో సముద్ర ఈస్ట్ ఏదైతే తో దాని ఓడరేవు బెంగాల్ కల్కత్తానే ఉండే తర్వాత ముంబై తర్వాత కరాచీ ఈ మూడే మనకు తర్వాత మద్రాసు తదనంతరం అయినాయి అక్కడి నుంచి మొదలు పెడితే అది ఒక ఎప్పుడు కూడా ఒక విధమైన వివాదాలకు అదొక అడ్డ అయిపోయింది అటువంటి అప్పుడు ఇక్కడ మమత ఏదైతుందో గత ఇరవై మూడేళ్ళు ఇరవై రెండేళ్ళు ఇరవై ఐదేళ్ళు కమ్యూనిస్టులు నాశనం చేసిన దాన్ని కలకత్తాను అది మొత్తం భారతదేశంలో అతిపెద్ద జనాభా గల రా అది సిటీ ఉండే కలకత్తా కల్కత్తా ఫస్ట్ ఉండే సెకండు ముంబై ఉండే థర్డ్ ఢిల్లీ ఉండే ఫోర్త్ మడ్రాసు ఫిఫ్త్ హైదరాబాద్ ఉండే ఇప్పుడు ఏంటంటే ఢిల్లీ నెంబర్ వన్ అయింది టాప్ టెన్లో ఒక ఢిల్లీ అయింది ఢిల్లీ తర్వాత బాంబే బాంబే తర్వాత కల్కట్టా కల్కటా తర్వాత బెంగళూరు బెంగళూరు తర్వాత మడ్రాసు మడ్రాసు తర్వాత హైదరాబాద్ ఇట్లా ఈ రకంగా ఏదైతే ఉందో కలకత్తాలో జరిగేది చాలా ఘోరమైన పనులు ఇప్పుడే కాదు మేము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఫస్ట్ కలకత్తా పోయినా అదే కా కాలేజు వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు డెబ్బై ఎనిమిదిలో టూర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా పోయినాం అక్కడ మా ముందే ట్రైన్లనే మనిషిని చంపి పట ఏది ప్లాట్ఫామ్ మీద వారెచ్చిపోతున్నాం అంత దురాగతమైన మనుషులు అక్కడ పోలీసు వాళ్ళకు రివాల్వర్కు రివాల్వర్లకు చైన్లు ఉంటుండే లాక్కపోయేది అన్నది ఆ సిస్టము పల కలకత్తాలో ఒక ల్యాండ్ ఆర్డర్ లేకుండా ఈమె ఎవరైతే తృణమూల్ తృణమూల్ కాంగ్రెస్ వచ్చినాక ఈ మమతా బెనర్జీ వచ్చినాక అద్దు అదుపు లేకుండా ఇష్టారాజ్యం మాఫియాలు ఎన్నో స్కామ్లు అయినాయి కదా టీచర్స్ కానీ శారదా కుంభకోణం కానీ ఇటువంటివన్నీ ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నది అక్కడ ఏందంటే ఆ బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైతే రోహింగ్యా ముస్లింలకు కల్కత్తా షెల్టర్ అయిపోయింది అడ్డా అయిపోయిందంట వాడేక్కడ మనలో బార్డర్ మీద బిఎస్ఎఫ్ఓ కూడా ఉన్నా కూడా కంట్రోల్ చేయకుండా మన పశువులను కూడా వాళ్ళు అక్కడ ఏదైతుందో షిఫ్ట్ అది మన ఎలివేటర్ సిస్టంలో ఆవులను వీడియోలు కూడా చాలా వచ్చినాయి బార్డర్ మీద ఒకటి చిన్నది బ్యాలెన్స్ చేసి ఇక్కడేసి అక్కడ వేసేది ఆ సిస్టమ్లా వాళ్ళు అంత భయంకరమైన సిచ్యువేషన్లో బర్మాకి వెళ్ళి వచ్చిన రోయింగ్యాలు బంగ్లాదేశ్ వచ్చి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చి మన దగ్గర కలకత్తాకి వచ్చి ఈవెన్ హైదరాబాద్ దాకా వచ్చి ఉన్నారు కదా అస్సాము అట్లంతా మొత్తం ఇవాళ వాళ్ళతోనే మనకి ఇది ప్రాబ్లం ఉన్నట్టు ఇప్పుడు వీళ్ళకి పడే శిక్ష ఏంటంటారు అసలు ఈ విధంగా ఒక డాక్టర్ అంటే హాస్పిటల్ వెనక జరిగే అగాయిత్యాలు అన్నింటి బయట పెడతదేమో బయట పెడతదని భయంతోనే చేసిరు భయంతోనే చేసిరు కానీ అందులో భయంతోనే అందరూ ఈ సహపాత్ర సమపాత్రదారులు ఉంటారు ఈవెన్ ఆమె కోలీగ్స్ కూడా అందులో పాత్రదారులు ఉన్నారు డాక్టర్స్ కూడా వాళ్ళ పేర్లు ఇద్దరు ముగ్గురు వచ్చినాయి వాళ్ళకు తదనంతరం ఏది కానీ నిదానంగా నిజము బయటకు వస్తుంది కాబట్టి అటువంటి ఉంటుంది కాకపోతే ఆమె అన్యాయంగా పాపం అమ్మాయిని చంపడం అన్నది భయంకరమైన సిచ్యువేషను వాడు సంజయ్ గోషాయి కూడా ఉన్నాడు కదా వాడు కిరాత వాళ్ళ తల్లి ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ఏది ఉన్నా కానీ ఇక్కడ మనుషులకు స్వార్థం ఎక్కువైపోయింది ఎట్లెట్లా బడ్జెట్ పెరుగుతుంటే అట్లట్లా ఈ స్కాండల్స్ దాన్ని ఎట్లా దండుకోవాలి ఇంత డబ్బు ఉన్నది దీన్ని ఎట్లకెళ్ళి ఎట్లా డైవర్ట్ చేసుకోవాలి ఎట్లా మింగేయాలి ఎట్లా దోసుకోవాలి ఎట్లా దాచుకోవాలి దోచుకోవడం దాచుకోవడం పక్కన పెడితే దోచుకోవడానికి దాచుకోవడానికి ఎవరైతే అడ్డొస్తున్నారో వస్తున్నారో లేపేయడం అదే అంటున్నా నేను ఏమంటున్నా లక్ష్మి ఇప్పుడు మనకు అడ్డొచ్చేవాళ్ళు లేపడం ఎందుకు దోచుకోవడానికి అడ్డొస్తారనే దోస్త లేపేస్తారు దోచుకోవడం లేదనుకో అడ్డు ఉండదు లేపడంండదు కదా ఇక్కడ ధన ప్రమేయంతోనే ఇటువంటి ఘోరాలు నేరాలు అన్నీ జరుగుతున్నాయి అక్కడ పాపం ఆమెకు ఒక పీజీ స్టూడెంట్ను ఆ రకంగా చంపడము వాళ్ళ తల్లిదండ్రులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము మూడు గంటలు చూపెట్టకపోవడము ఇవన్నీ ఏంటంటే అది అది ఎందుకు నడిచింది అందులో వాళ్ళ మినిస్టర్ల పాత్ర ఉన్నది ముఖ్యమంత్రి పాత్ర ఉన్నదని బాజాప్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నది ఇక్కడ ఆమెకు వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది ఆ నిర్భయ కేసు తర్వాత ఇది చాలా ఘోరంగా కదా నిర్భయ ఢిల్లీలో ఆమె తెలుసు కదా నిర్భయ ఆమెను బస్సులో రన్నింగ్ బస్లో రేప్ చేసి మార్టర్ చేసి చేసి కాబట్టి వాళ్ళ కూడా గురుశిక్షడదనుకుంటా అదే రకంగా ఈమెన్ చేయడం అన్నది కూడా ప్రిన్సిపాల్ బుద్ధి ఉండాలి మొదలు ట్రాన్స్ఫర్ చేశారు అదే అప్పుడు ట్రాన్స్ఫర్ చేసి గవర్నమెంట్ కాలేజీలోనే ఏదో తప్పించుకోవడానికి దొంగేశాలు ఇస్తాయని నడదు కదా ఒక డాక్టర్ ను మర్డర్ చేయడం అన్నది అంత ఈజీ కాదు కదా ఆమె వీడియో కూడా బయటకు వచ్చింది కదా తోటి అయినాక ఎంత ఘోరమైన పరిస్థితి కాదు ఒక కోడి పిల్లని చంపాలన్నా ఒక పిచ్చి ఊర పిచ్చుకని కొట్టాలన్నా కానీ మనిషికి కనికరం అన్నది అయ్యా అన్నది మనము ఫీల్ అవుతాము అటువంటిది ఒక మనిషి కొట్టేటప్పుడు వాడు రాక్షస ఇది బార్డర్ యుద్ధం కాదు కదా అవతల జంతువు క్రూరముఖం కాదు కదా అవతల వ్యక్తి అటువంటి వాళ్ళని చేయడాలు వాళ్ళను ఇన్ని రోజులు కాదు ఎప్పుడో వృద్ధి మన దగ్గర పాపం అప్పుడు ఎవరిని మన దగ్గర ఆ లేడీ ఆమె అగ్రికల్చర్ ఆఫీసర్ ఇదైంది చూడు శంసాంపాదల దగ్గర అయింది మొన్ననే మనకు ఈ సజ్జనారే సైబరాబాద్ కమిషనర్ ఉండే కాల్ చేసేరు అది పారిపోతుంటే కాల్ చేసే చూడు దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది శంషాబాద్ దగ్గర అట్లా ప్లాన్ అని చెప్పి ప్లాన్ అన్నారా ఏదన్నారా విషయం ఎవరు ముందు కూడా ఎక్కడ వరంగల్ వరంగల్లో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది కదా ఇక వాళ్ళు ఏంటంటే ఇటువంటి దానికి అటువంటిదే పరిష్కారం టిట్ ఫర్ టాట్ టిట్ ఫర్ ట్యాట్ ఉంటేనే మళ్ళీ ఇంకొని ఉండరు ఇక్కడ ఇదన్నిటికీ ఉందో మన విద్యా విధానము తప్పు తల్లిదండ్రుల తప్పు ఏమో విద్యా విధానం ఏదైతుందో మొదటి నుంచి ఉందో సపోజ్ ఉదాహరణకు ఉన్నా అనుకో ఉన్నాయి ఏనుకుంటే దానికి చిన్న చైన్ పెడితే అది గుస్తే రాదుగా అది పెద్దగా అవి చనిపోయేదాకా దాని ఫీలింగ్ ఏంటంటే దాని కాళ్ళకు ఉన్నది నేను గుస్తే రాదన్నది దాని మైండ్లో ఊకుంటుంది దాని చైన్ పెట్టకుండా ఖాళీ చెవుకి పెట్టినా కూడా అంతే ఉంటుంది వినరా అటువంటి భావన ఏదైతే ఉందో మొదటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో క్రిమినల్ నేరాలు చేస్తే పరిస్థితి ఏంది నేరాలు చేస్తే పరిస్థితి ఏంది శిక్ష ఏంది నేను భవిష్యత్తు ఏం జరుగుతుంది మనిషికి ప్రొజెక్షన్ ఉండాలి అది లేకుండా ఏదో ఉన్న వారికి ఏమంటే క్షణికావేశంలో ఏమవుతారు తల్లిదండ్రులనే కొడుతున్నారు ఇలా రేపు ఇటువంటి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ వచ్చిందన్న దాని మీద క్రైమ్ కంట్రోలింగ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అది ఉంటుంది దాంతోపాటు గవర్నమెంట్ కూడా ఏంటంటే సమన్యాయం చేయాలంటే వీళ్ళకి ఏదైతే ఉందో అన్ఎంప్లాయ్మెంట్ సొల్యూషన్ ఉండాలి మనిషికి సోషల్ దాని ప్రకారం ఉంటే అది అవుతుంది కాబట్టి ఆమెకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం ధన్యవాదాలు